బ్యాగ్ పట్టుకొని వస్తున్న బ్యాగ్ ఏవల్లే అమ్మ వచ్చింది మీ అమ్మనా మళ్ళీ వచ్చిందా కొద్ది రోజులన్నా మళ్ళీ మనశ్శాంతి ఉండని కదా ముందు నేను చెప్పేదినే నువ్వు చెప్పింది నేనే మీనా బయట నుంచి అడేవమ్మన్ ఆమె కూడా అమ్మనే కదానే అమ్మైతే నేనేం చేయమంటావ్ ఎప్పుడు అంటే అప్పుడు తీసుకొస్తా ఇంటికి వచ్చింది మా అమ్మ గారే మీ అమ్మనే అమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ఏం చేయలే పూర్ణ మీ అదనే నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టింది కొడలెల్ల కొట్టింది గట్ల ఎట్లెల్ల కొడతది నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది ఛీ అమ్మైనా అత్తమ్మైనా ఇద్దరు సమానమే వేరువేరుగా చూడొద్దు వదిన చాయేండా ఆ ఐంది నవ్య తీసుకొస్తున్నా ఫస్ట్ చాయ్ దాగు అంతలోపు మీ లంచ్ బాక్స్ రెడీ చేస్తా సరే వదిన ఇగో నవ్య నీ లంచ్ బాక్స్ అత్తమ్మ ఇగో పాలు పాలకి మందులు వేసుకోండి సరేనే The next day. Sorry, Attamma, lesson late. I didn't. Na phone alarm mette ko naal mogale de. Main do yemo. Vadna. Nene bandesh nani alarm. Aao na. Indu ko. Vadna. Do ma andar kosam prathirozu tiran lekunda panjettu. Andi ke amma ne decide ayno. Irozu panjessur bandelu. Na vyanu vane de do na karda mai thale. Ni nane di prathi aadvaru na sela untari gada. Andi kani amma ne pani muktan jettam. पूर्ण मंदल मंदुक नीक तिंट पेटा दंडे मंदल को पैसल पैसल पूर्ण अम्मेम अड़ी दटने మీ అమ్మ అన్నం వేసిమన్నది ఏసి తాగు అని అన్న సరే కితవల అమ్మ ఉన్నట్టుంది గానే అమ్మకి చెత్త అమ్మ ఇగో ఏని తవలు అత్తమ్మ పక్కింటి ఆంటీ ఫోన్ చేసింది మా నాన్న ఆస్తి మొత్తం మా అన్నయ్య పేరు మీద రాస్తుండట అందులోంచి నాకు సగం రావాలని అడుగుతా ఒకవేళ ఇయ్యకపోతే లొల్లి పెట్టుకొని రాయించుకొని అత్తా నీకేమైనా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా తల్లిగారి ఇంటి ఆస్తి కావాలనుకుంటున్నావు నువ్వు ఇంటి నుంచి వచ్చే కూతురైనా కోడలైనా తల్లిగారి ఆస్తి మీద ఆశపడద్దే వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకోవాలా ఒకవేళ నువ్వు మీ తల్లిగారి ఆస్తిలో సగం తీసుకుంటే మీ అన్న చెల్లెల మధ్య లొల్లులు కావాలి నువ్వే చెప్పే పూర్ణ ఆస్తి వంచుకున్న తర్వాత నువ్వెప్పుడైనా మీ తల్లిగారి ఇంటికి పోతే మీ వదిన గాని మీ అన్న గాని నీకు విలువిస్తారా నీ మంచి చెడులు అడుగుతారా ఆయే అడగరత్తమ్మ అందుకనే మన తల్లిగారి ఆస్తి మీద ఆశపడద్దే మనకు కావాల్సింది మనం తల్లిగారి ఇంటికి అయినప్పుడు ఎప్పుడు వచ్చిర్రు మంచిగున్నారా అని అడిగి మనతో కలిసిమెలిసి ఉంటే జాలే అత్తమ్మ నువ్వు మంచి మాట చెప్పినావు ఒకవేళ నేను నిన్ను అడగకుండా మా ఇంటికి లొల్లి పెట్టుకుంటే నా తల్లిగారి ఇంటికే దూరం అయ్యేదాన్ని థాంక్స్ అత్తమ్మ ఈ సిల్వర్ అవార్డు నా వల్లే వచ్చింది ఎందుకంటే నేను చిన్న కొడల క్యారెక్టర్ చేసినా కాబట్టి ఇది వచ్చింది నీ వల్ల కాదు నేను ఆడిబిడ్డ క్యారెక్టర్ చేయబట్టి నా వల్లే వచ్చింది కాదు నా వల్లే వచ్చింది నా వల్లనే వచ్చింది ఈ సిల్వర్ అవార్డు మీ ఇద్దరు చేయబట్టి కాదు నేను చేయబట్టి వచ్చింది కాదు నా వల్లే వచ్చింది నా వల్లనే వచ్చింది ఆపండి ఈ యూట్యూబ్ అవార్డు మీ ముగ్గురు వల్లనో నా వల్లనో రాలేదే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వ్యూవర్స్ వల్లనే వచ్చింది ఈ అవార్డు ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో అందరికి నచ్చడం వల్లే మనకి ఈ అవార్డు వచ్చింది ఈ యూట్యూబ్ సిల్వర్ అవార్డుని మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి వ్యూవర్స్ కి అందరికి అంకితం చేద్దాం సరేనా నవ్యా ఇప్పుడు వస్తున్నా ఇద్దా కూర్చో ఆ ఇప్పుడు వస్తున్నా వదనా
నవ్య అల్లూరు రాలేదా? ఆయనకు ఆఫీస్లో ఏదో పని ఉందట్నే, అందుకే రాలేదు. సరేని నవ్య, మీరు మాట్లాడుకుంటూ ఉండుర్రి, నేను మంచినీళ్ళు తీసుకొస్తా. ఏంటిది, మీ అమ్మని వృద్ధాశ్రమంలో తోలేసినమా లేదా? నేను అక్కడికి రానేరాను లేకపోతే. తోలేసింది, నువ్వు తొందర రాయిగా. తోలేసినవా? అయితే నేను అప్పుడు ఇప్పుడు ఇగో నీళ్ళు అద్దు వద్ద నాకు ఇప్పుడు, నేను పోతా. అమ్మనైతే మంచిగా చూసుకో. నేను ఎందుకు చూసుకుంటా? మీ అమ్మతో నాకు రోజు తలనొప్పి అవుతుంది, రేపు వృద్ధాశ్రమంలో తోలేసేస్తా. ఎందుకు తోలేస్తావు వృద్ధాశ్రమంలోకి? నువ్వు మీ అత్తని ఎట్లా వృద్ధాశ్రమంలోకి పంపించినో నేను గట్నే పంపిస్తా. నాకు ఇప్పుడు అర్థమైంది వదిన, నేను ఇంటికోను ఇప్పుడు. మా అత్తమ్మ దగ్గరకు పోయి అత్తమ్మని తోలుకొని ఇంటికోతా. నవ్య, అత్తను కూడా అమ్మతో సమానంగా చూసుకోవాలి. సరే వదిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాయ్ పెట్టే తల భావన వస్తుంది. చాయ్ చేస్తే కానీ పాలైపోయినాయే. దుకాణాలకు అమ్మపోయి తీసుకొస్తుంది పాలు. అత్తమ్మ ఎందుకు అయితే నువ్వు పోయి తీసుకురాపో. నాకు తల బాగా నొస్తుంది, నేను పోను దుకాణాలకు. అత్తమ్మ ఎందుకు ఇబ్బంది పెడతావు, నేనే పోయి తీసుకొస్తా. అమ్మ ఉత్తాను కూర్చుని టీవీ అవుతుంది, కానీ ఖాళీగానే ఉంది కదా, పోయేస్తుంది. సరేరా, ఏం పర్లేదు, నేను తీసుకొస్తా. ఇంకో పాల ప్యాకెట్. నాకు తెలుసు రా, నువ్వు దుకాణాలకు పోయి పాలు ఎందుకు తెమ్మన్నావు. నీకు తెలుసు కదా, నీ అత్తమ్మకు ముఖాల నొప్పులు, నేను ఎందుకు పంపించను? నాకు తెలిసి అమ్మకు ముఖాల నొప్పులు ఉన్నాయని, మొన్న డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్కువసేపు నడిపిస్తే ముఖాల నొప్పులు తగ్గుతాయని చెప్పిండే. అమ్మ మనం నడవమంటే నడవదు కానీ, అందుకోసం అని చెప్పి ఈ ప్లాన్ చేసిన. నువ్వు మంచిగా ఆలోచించినవే. నా కోడలు ఎప్పుడు చూడండి, నా మీద ఎవరితోనే ఉంటుంది, ఇవాళ ఇది బాత్రూంలోనే ఉండాలి. ఊర్నా, లేచి నుంచి తిరని లేకుండా పని చేస్తున్నవే, అందుకే నీకోసం అల్లం చాయ్ పెట్టుకొచ్చిన, తాగు. థ్యాంక్స్ అత్తమ్మా. ముసలి నాకు ఎప్పుడు చాయ్ పెట్టి పోయినే పోయేది, ఇలా చాయ్ పెట్టి పోసిందంటే ఏదో తేడా కొడుతుంది. ఐడియా. అత్తమ్మ ఏమైంది, ఇడికాడికి తిరుగుతున్నావు? ఏమైందో ఏమో, నేను పోరికి దొడ్డుకు లేచిందో ఏమో, అప్పటి నుంచి ఆ బాత్రూంలోనే ఉంది. నీ బిడ్డ ఎందుకు దొడ్డుకు లేచి బాత్రూంలో ఉందంటే, నువ్వు ఇచ్చిన అల్లం చాయ్ నీ బిడ్డనే తాగింది, నీ బిడ్డనే తాగింది. అవురా, దాన్ని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, గంట అవుతుంది ఇంకా వంట చేయలేదు, అది ఇంకిల్లు నేను సవరిస్తుందిరా. ఏంటిది, ఎందుకు కొడుతున్నావు? ఏం చేస్తున్నావే లోపల, గంట అవుతుంది ఇంకా వంట చేయలేవు. సారీ అత్తమ్మా. ఇప్పుడు మేము రెస్టారెంట్ పోతున్నాం బిర్యానీ తింటానికి, నువ్వు నీ వంట చేసుకుంటూనే ఉండు. ఆగండి ఆగండి. ఏంటిదే చెప్పు. ఒక 5 నిమిషాలు ఆగండి. గంట అయినా వంట అయ్యలేదు, నువ్వు 5 నిమిషాలలో వంట చేస్తావా? అదేం లేదత్తమ్మా, నేను కూడా రెడీ అత్తా, అందరం కలిసిపోయి బిర్యానీ తినద్దాం.